సునీత చేసిన వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సునీత ఇన్నాళ్లు వేసుకున్న ముసుగు తొలగిపోయిందన్నారు. చంద్రబాబు చేతిలో సునీత పావుగా మారారని కూడా విమర్శించారు. ఇన్నాళ్లు సునీత ఎవరు ప్రతినిధిగా మాట్లాడారో బయటపడిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వివేక హత్య కేసు విచారణ ఎందుకు పూర్తి చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ముసుగులు అన్ని తొలగిపోతాయన్నారు. ఆమె సునీత గారు మాట్లాడింది చూస్తే అందులో ఆమె ఎవరెవరు కృతజ్ఞతలు చెప్పినారో చూస్తే ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తున్నదో అది తీసేసి మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో ఎవరు నడుపుతున్నారు ఇదంతా ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారు అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా అలాగే అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కడం ద్వారా ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ట్రై చే ప్రయత్నం చేస్తుందంటే ఈరోజు బయటపడి మన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడులాగా పెట్టలే ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా 160 ఓట్ల మెజారిటీతో పైచులకు ఓట్ల అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి అతను ఓడి గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్నిండాలి బీటెక్ రవి గారి లేకపోతే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదైనా ఇది అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో బీటెక్ రవి కానీ ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు గారి వాళ్ళకు అవకాశం వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఈమె సంవత్సరం తర్వాత ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్లతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పు ఓటు వేయద్దని ఒక పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలో ముందు నుంచి ఎలాగ కుట్రపూరితంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది. కేసు ఆ రోజు మర్డర్ జరిగింది మార్చి 15 అనుకుంటా నాకు తర్వాత 30 వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది ఆమె మాటల్లోనే ఉంది. హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతాడు. మరి ఎందుకు తెలుసా చంద్రబాబు నాయుడు ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది. ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపు 2-2.5 నెలలు ఆలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసును ఒక లాజికల్ ఎందుకు పూర్తి చేయలేదు కన్క్లూడ్ చేయలేకపోయింది తలాతోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతున్నది అయితే కాదు. ఈరోజు పూర్తిగా ఒక రాజకీయ కుట్రతో ఆమె అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అర్థమవుతుంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి ఇంకొకరితో ఇలాంటివి మాట్లాడించడం ఆయన ఆస్త్రాలన్నీ ఓటౌట్ తీసుకుని ఏ రకంగా ఇచ్చేస్తున్నారు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది. 24 సీట్లు గెలిచేవి చూస్తారని చెప్పి మన ఎప్పుడో నేను సాక్షి పేపర్లలో చదివిన ఆ 24లో కనీసం ఒక 7 వీళ్ళకు 30,000 దాటిన 15 సీట్లలో ఒక 7 టీడీపీ పోటీ చేస్తారు. అంటే ఇన్నింగ్ సీట్స్ అంటే ఇన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ 30,000 వచ్చినట్లు పోటీ పెట్టాలి. అవేమి ఇవ్వాలి ఆ నెల్లిమర్ల 7,000 వచ్చినవి 4,000 వచ్చినవి ఇట్లాంటి ఒక్కటే ఇచ్చినట్టున్నాడు. కాకినాడ రూరల్ ఒకటే ఐ థింక్ అప్పుడు కన్సిడరబుల్ ఓట్లు వచ్చింది ఇచ్చినట్టున్నారు చంద్రబాబు. మిగిలినవన్నీ ఏదైతే పోతాడో గ్యారంటీగా చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట అంది తను 24 ఇచ్చాడు. ఆ చీటీ ఉళ్ళే ఉంటుందో ఈయనకేమో 5 ఒక మెడికల్ షాప్లో రాసిస్తాడు చిత్రకాయట మీద అట్లాంటి దాని మీద రాసిచ్చాను అది పెట్టుకుని వచ్చి చదువుకొని ఈయన వచ్చి నేను వామనావతారం అధపతాలని తుందా బలి చక్రవర్తి ఇది అని చెప్పి వాళ్ళకు నిజంగా ఆయన అభిమానించే వాళ్ళు లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళకు ఏమన్నా ఇది ఉంటే ఆయన కావాలని కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేయడానికి ఈయనకుంటే ఉండొచ్చు రీజన్స్ పవన్ కళ్యాణ్ ఒప్పందాలో లోపాయికరీవో ఇలా ఈయనకుండొచ్చు వాళ్ళకెందుకు ఉంటుంది